హాయ్ అండి, వెల్కమ్ టు చామల సిస్టర్స్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే మళ్ళీ బిర్యానీతో మీ ముందుకు వచ్చాను. చికెన్ బిర్యానీకి ఈరోజు చాలా డేస్ అయింది కదా చికెన్ బిర్యానీ చేసి, అందుకని చెప్పేసి మళ్ళీ చేసేస్తున్నాం. ఆఫ్టర్ 2 months కేజీ చికెన్, ఇంకా 4 స్పూన్ల కారం వేసేసిన, రెండు స్పూన్ల ఉప్పు కొంచెం వేసేస్తున్నా. మళ్ళీ రైస్లో వేసుకుంటాం కదా, అందుకని సరిపోకపోతే మళ్ళీ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొన్ని లవంగా, కొంచెం చెక్క, సరిపడా ధనియాల పొడి, ఒక చిన్న స్పూన్ గరం మసాలా, ఒక 3 ఇలాచి, స్టార్ పువ్వు ఒకటి, బండ పువ్వు ఇదొకటి ఇలాగ పెట్టుందిగా స్మెల్ అండ్ టేస్ట్ కోసం. కొంచెం మళ్ళీ కొంచెం రైస్లో వేస్తాం కదా, అందుకని చెప్పేసి కొంచెం వేసేసిన. 2 నిమ్మకాయల నిమ్మరసం, పెరుగు మనకు ఎంత సరిపోతుందో అంత వేసేసుకుందాము. ఇప్పుడైతే మొత్తం వేసేస్తున్నా. కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇదేమంటే జాపత్రి, కొద్దిగా జాపత్రి కొద్దిగానే వేసేస్తున్నాను, ఎందుకంటే రైస్లో వేసేస్తాం కదా అందుకని. ఒక 4 పచ్చిమిర్చి, ఇది వచ్చేసి చికెన్ మసాలా, అదే బిర్యానీ మసాలా, బాగా కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలిపేద్దాము, ఎందుకంటే మసాలా కారం అంతా పీస్లకు పట్టాలి కదా, మంచిగా అవుతుంది. ఓకే ఓకే అండి, చికెన్ తో బాగా కలిసిపోయింది. దీన్నైతే ఒక 1/2 గంట ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, ఎందుకంటే బాగా మ్యాగ్నెట్ అయిపోద్ది, నానిపోతే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, ఇందాక చికెన్ బిర్యానీకి కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇదైతే ఉల్లిపాయలు మంచిగా వేయించి పెట్టేసిన. ఇవి వచ్చేసి బాస్మతి రైస్ 1 కేజీ నానబెట్టేసాను, కడిగి మంచిగా. ఇప్పుడు బాస్మతి రైస్ ఉడికించాలి కదా, దానికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఎసరు పెట్టేస్తున్నా మరిగించడానికి. ఇదైతే ఉడికిపోతుంది. ఓకే, బగారా దానికి రైస్ ఉడికించాలి కదా, దానికైతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా ఇది స్టార్ పువ్వు, సాజీరా, ఇది వచ్చేసి ఇన్నోట జాపత్రి, యాలకులు, ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసిన, దీంట్లో వేసేస్తాను. అన్నీ కొంచెం కొంచెం వేసాను, ఎందుకంటే ఇందాక చికెన్లో వేసాం కదా అందుకోసమని. ఓకే, ఇవన్నీ బాగా మరిగి మంచి కలర్ రావాలి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వాటర్ మరగడానికి వస్తున్నాయి కదా, దీంట్లో కొంచెం 1 స్పూన్ సాల్ట్, అట్లనే కొంచెం ఆయిల్ వేసేసాను. వాటర్ అయితే మరడానికి వస్తున్నాయి, ఇంకా మంచిగా మరిగి కలర్ రావాలి. ఆలోపు మనం ఏం చేద్దామంటే ఇది బిర్యానీ చేయడానికి అన్నమాట. దీంట్లో వచ్చేసి ఇందాక మనం ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ దీంట్లో పోసేయాలి. ఓకే, పోసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి ఇది వేసేసిన తర్వాత చికెన్ ఉంది కదా, మనం ఫస్ట్ నానబెట్టిన చికెన్ ఉంది కదా, ఇది తీసేసి దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇలా ఈ చికెన్ని బాగా దీంట్లో వేసి కలపాలి. ఓకే, ఇది బాగా కలిపేసాను. ఇందాక మనం వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని దీంట్లో కొంచెం వేసి కలుపుకుందాము. బాస్మతి రైస్ వేయడానికి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ని దీంట్లో వేసేద్దాము. బాస్మతి రైస్ అయితే వేసేసిన, ఈ యొక్క 70% అయితే ఉడకాలి. మా పిల్లలైతే బిర్యానీ ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే 2 months అయిపోయింది అనమాట. ఇది మాలా ఉండి బయటికి వెళ్ళి ఫంక్షన్స్ అన్నీ అయిపోయి ఇప్పుడే ఇంట్లో చేస్తున్నాము 2 months తర్వాత. ఓకే, ఇది ఉడకాలి. అది మరిగేలోపు ఏం చేద్దామంటే ఈ చికెన్ కలిపాం కదా, దీన్నైతే రైస్ ఉడికేలోపు దీన్ని కొంచెం ఉడికించాలి. బాగా నానిపోయింది కానీ కొంచెం పెట్టేస్తాను, వేడి అవుతున్న పాలోపు. చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేస్తాను. ఓకే, ఒకసారి క్యాప్ పెట్టేస్తా. ఈ రైస్లో ఒక్కసారి ఇలా ఇలా కలిపేద్దాం మొత్తము. ఓకే, రైస్ అయితే ఒక 50% ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని బిర్యానీలో వేసేద్దాము. చికెన్ పెట్టాం కదా స్టవ్ పైన, దాంట్లో వేసేద్దాము. ఒక 2 అన్నమాట, ఇవి 2 సార్లు వేసిన తర్వాత ఒక 5 minutes ఆగి ఇంకో లేయర్ వేయాలి. ఒక్కో లేయర్కి ఒక 5 minutes ఆగి వేసేసేయాలి. ఓకే, 5 minutes అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకొని మళ్ళీ వేసేస్తాను. ఈసారి కూడా ఒక 5 minutes 2 times వేసి 5 minutes ఆగి మళ్ళీ వేసేస్తాను. వీడియోస్ పెట్టి అయితే లాంగ్ వీడియోస్ పెట్టి అయితే చాలా డేస్ అయింది, మళ్ళీ బిర్యానీ వీడియోస్తోనే మళ్ళీ వచ్చాను. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా లాంగ్ వీడియోస్ కూడా పెట్టేస్తాను, చూడండి అందరూ. ఓకే, ఇప్పుడు టోటల్ రైస్ వేసేస్తాను. ఓకే, రైస్ అంతా కూడా వేసేసాను. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అది కొత్తిమీర కలిపి మొత్తం వేసేస్తాను. దీనిపైన కొంచెం నెయ్యి ఇంకా ఫుడ్ కలర్ వేసి మూత పెట్టేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి ఫుడ్ కలర్ వాటర్ అనమాట. ఈ వాటర్ ఏంటంటే ఇందాక మనం రైస్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో కొంచెం లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ తీసుకొని దీంట్లో కలిపేసాను. వాటర్లో వీటిని ఇలా పోసేస్తాను. ఓకే, ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి అక్కడక్కడ ఓకే అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ వేసేస్తాను. టవల్, కిచెన్ యూజ్ టవల్ అని ఇంతకుముందు చెప్పాను కదా, ఆ టవలే దీనిపైన వేసేసి గట్టిగా ఏర్పోకుండా పెట్టేస్తాను. దానిపైన మూత పెట్టేసి అయిపోయింది. టవల్ వేసేసి దానిపైన మూత పెట్టేశాను. దానిపైన వెయిట్ ఉండడానికి అయితే బిందె పెట్టేసిన, ఎందుకంటే నేను చుట్టూ పిండి పెట్టి క్యాప్ మూత పెట్టలేదు. ఇలా అయితే సింపుల్గా ఉంటుంది, మళ్ళీ అయితే పిండి కూడా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ను వచ్చేసి పెద్దగా పెట్టేశాను. ఒక 50 నిమిషాలు పెద్దగా పెట్టిన తర్వాత కొంచెం ఉడికాక అది తర్వాత సిమ్లో పెట్టేస్తాను. ఒక 20 నిమిషాలు అలా బిర్యానీ అయిపోతుంది. వావ్, బిర్యానీ రెడీ. ఇంతేనండి సంగతులు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.